Hi guys! ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు లైన్స్ మీడియాస్ కృష్ణ డాక్స్ ఈరోజు అయితే రెండు జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర ఒకటి క్వెస్ట్ గ్లోబల్ నుంచి ఇంకోటి వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి అనమాట సో రెండు కూడా మంచి జాబ్ నోటిఫికేషన్స్ సో రెండింటి ఎలిజిబిలిటీ ఏంటి అలాగే వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా మనం చూద్దాము అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్అట్ వాళ్ళ వరకు అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం క్వెస్ట్ గ్లోబల్ చూసుకున్నట్లయితే వీళ్ళు ట్రైనింగ్ ఇంజనీర్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు మనం ఇలా కిందకు వచ్చేసిన తర్వాత కావాల్సిన డీటెయిల్స్ అన్ని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు సో ట్రైనింగ్ ఇంజనీర్ అంటే ఇది మీరు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ అనుకోవచ్చేమో ఇది కోర్ జాబ్ అనమాట సో కోర్ జాబ్ ఎవరి కోసం అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళ కోసం మనకి ఇయర్ ఆఫ్ పాస్అట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళకి అండ్ బీటెక్ వాళ్ళకి అనమాట అండ్ శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఎల్పీఏ త్రీ ల్యాక్స్ ఫిక్స్డ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిటెన్షన్ బోనస్ అనమాట టూ ఇయర్స్ సర్వీస్ బాండ్ అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారు అంతేకాకుండా దీని సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ అసెస్మెంట్ ప్లస్ టూ రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి సో ఒకసారి కిందకి వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ కనుక క్లిక్ చేస్తే మన అఫీషియల్ సైట్లోకి అయితే వెళ్తాము ఇది క్వెస్ట్ గ్లోబల్ యొక్క మైక్రోసాఫ్ట్ ఫార్మ్స్ అనమాట సో కిందకు వచ్చేసిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తారు సో బేసిక్గా ఇది సో మీకు ఇది బ్యాంగ్లూరు లొకేషన్ ఉంటుంది ఎక్కడ కూడా మీరు బెంగళూరు లొకేషన్కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అనే పెట్టండి అలాగే బ్యాంగ్లూరు లొకేషన్కి షిఫ్ట్ అవుతాననే పెట్టండి అంతే తప్పించి రాను రాలేను అని అనేలాంటివైతే పెట్టకండి సో మీకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసేయండి అండ్ మీకు ఏదైతే మెకానికల్లో ఉన్నాయో ట్రిపుల్లో ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మెన్షన్ చేశారు ఒక్కొక్క సబ్జెక్ట్లో మీరు ఫైవ్ అంటే హయ్యెస్ట్ అంటే నేను అందులో బాగా వచ్చు నాకు అనేది వన్ అంటే లోయెస్ట్ అనమాట దాన్ని బట్టి మీ షార్ట్ లిస్ట్ అయ్యేదైతే ఉంటుందన్నమాట కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఇది కరెక్ట్గా పెట్టాలి దాన్ని బట్టే మీరు షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇంటర్న్ కోసం అయితే హైర్ చేసుకున్నారు వేరియస్ ఉన్నాయి దాంట్లో కూడా కోర్సెస్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకి ఇంటర్న్స్ కోసం హైర్ చేసుకుంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఇస్ ఎలిజిబుల్ ట్వంటీ త్రీ ఈజ్ ఎలిజిబుల్ ట్వంటీ టూ ఇస్ ఎలిజిబుల్ అండ్ బీటెక్ ఎంటెక్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి సీఎస్ఈ ఈసీఈ ట్రిపుల్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే సో వీళ్ళు ఇక్కడ క్లిక్ అయ్యారు ఉంది కదా అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను చూపిస్తాను దాంతోపాటు ఇంటర్న్షిప్ అనేది పే పెయిడ్ ఒకవేళ బెటర్ పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ప్రీప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో మనము మైక్రోసాఫ్ట్ ఫామ్స్లోకి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడికి అనిపించేది ఏంటి అంటే ఇంటర్న్స్ పుట్ ఇంక్వైరీ అండ్ థియరీ టు ప్రాక్టీస్ సో ఇక్కడ ఏంటి అంటే యూ విల్ మస్ట్ టు యూ మస్ట్ ఆల్సో ఫిల్ అవుట్ ది ఇంటర్న్షిప్ ఫామ్ ఈ ఫామ్ ఫిల్ చేయాలి మెయిన్ థింగ్ సో ఈ ఫామ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం మైక్రోసాఫ్ట్ ఫామ్స్కి అయితే వెళ్ళిపోతాం ట్వంటీ ట్వంటీ త్రీ క్యాండిడేట్స్కి అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు నాట్ ఓన్లీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా సో ట్వంటీ ట్వంటీ త్రీ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అయితే లాంచ్ అయిపోయింది సో అదే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ పోర్టల్లో అంటే ఏ మోడ్లో ఇంటర్న్షిప్ కావాలి అంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్షిప్పా ఏఐ ఇంటర్న్షిప్పా లేకపోతే ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఇది ఓన్లీ సీఎస్సీ ఈసీఈ ట్రిపుల్ఈ వాళ్ళకి మాత్రమే అనమాట సో ఇదైతే చూసుకోండి దీస్ టూ ఆపర్చునిటీస్ ఆర్ హియర్ ఇన్ అవర్ వెబ్సైట్ వీటినే ఈ వీడియో లింక్ కింద కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూసుకుని అయితే అప్లై చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయండి ఎందుకంటే ఎప్పుడు క్లోజ్ అయిపోతుందో మనకు తెలియదు అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ నీళ్ళలో ఉన్నారో అలాగే మైక్రోసాఫ్ట్ అంటే దిస్ ఈజ్ అ ప్రెస్ ప్రెస్టీజియస్ ఇన్స్ దిస్ ఈజ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ కాబట్టి దోస్ హు ఆర్